బాగుంది బ్రో మేజర్ మూవీ ఒక మంచి ఎమోషనల్ రైడ్ ఇది మన తెలుగులో తీశారంటే ఒక గర్వకారణంలా అనిపిస్తుంది అడివిశేష్ గారు అయితే సందీప్ పుణ్యకృష్ణన్ గారి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి యాక్ట్ చేశారు నిజంగా వేరే అంటే ఆయన ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయారు బేసిక్ గా చాలా అంటే మీకు మనం బయోగ్రఫీ అని వస్తాం కానీ సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఒక మంచి కమర్షియల్ సినిమా ఎలా అయితే ఉంటదో అలాంటి అలాంటి మిక్సింగ్ అన్న మొత్తం ఉందన్న మీకు ఎలా అంటే ఈ హిందీ వాళ్ళు తీసేవారు నార్త్ ఇండియన్ షేర్ షా అని యూరి అని సర్జికల్ స్ట్రైక్ ఇలాంటి మూవీస్ వస్తుండే మహేష్ బాబు ప్రతి మూవీలో ఒక మెసేజ్ ఇస్తాడు అండ్ యాజ్ ఎ డైరెక్టర్ గా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఎలా తీశారు యాక్చువల్లీ డైరెక్టర్ కాదు ఆయన బ్యానర్ ప్రొడక్షన్ ఆయన ఇలాంటి సినిమా ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా ఆయన అదృష్టం బ్రో బేసిక్గా ఆయనకు దండం పెట్టాలి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇలాంటి స్క్రిప్ట్ని ఆడియన్స్కి ఇవ్వడం చాలా ఒక మంచి పని అనమాట ఎలా అంటే నార్మల్గా లేని ఊహా చిత్రంలో వాళ్ళ కల్పిత కథల్ని సినిమాలో తీస్తారు యాజ్ ఏ బయోగ్రఫీగా ఒక సందీప్ ఉన్నికృష్ణన్ గారి బయోగ్రఫీగా ఇది తీయాలి అనుకోవడం ఒక నిజంగా డేరింగ్ అనమాట అది మహేష్ బాబు గారు యాక్సెప్ట్ చేయడం ఇంకా వెరైటీగా ఉంది అండ్ సినిమాలో క్వాలిటీ కనిపించింది ఆ క్వాలిటీ ఆఫ్ మేకింగ్ అనేవ్వండి ఆల్రెడీ గూఢచారితో మనం తన టాలెంట్ చూసాం అడివిశేష్ ఈ సినిమాలో ఎలా అనిపించింది మన టాలీవుడ్కి హాలీవుడ్ హీరో అడివిశేష్ అండ్ ఈ సినిమాతో మళ్ళా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు ఇంకా ఆయన ఆపేదే లేదు అసలైన పాన్ ఇండియన్ సినిమా అంటే ఇది అండ్ మీకు ఈ సినిమాలో ఒక ఎలిమెంట్ అని కాదు ప్రకాష్ రాజ్ గారు క్యారెక్టర్ కానివ్వండి ఉన్నికృష్ణన్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి క్యారెక్టర్ హీరోయిన్ అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్కి ఇంటర్లింకింగ్ ఉంటాయి అండ్ మురళీ శర్మ గారు సెకండ్ హాఫ్ అయితే సీట్ ఎడ్జ్లోకి వచ్చి చూస్తారు సినిమా డెఫినెట్గా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అండ్ ఎవ్రీ ఇండియన్ షుడ్ వాచ్ దిస్ ఫిలిం అన్న క్లైమాక్స్ 30 మినిట్స్ గూజ్బంప్స్ వస్తూనే మీకు ఏడుపు కూడా వస్తుంది అనమాట క్రయింగ్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి మూవీలో మీరు ఎలా అంటే ఇష్టపడుతూ భయపడుతూ ఆనందపడుతూ ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా ఇది డెఫినెట్గా సినిమాకి రేటింగ్ అడిగితే చాలా పెద్ద తప్ప అది కమర్షియల్గా ఎంత ఇస్తారు 5కి రేటింగ్ 5కి 5 ఇస్తాను ఐఎండిబిలో చూసుకుంటే మీరు చూసుకోండి రేపు 9.8/10 ఉంటుంది పక్క ఎందుకంటే మీకు ఇలాంటి బయోగ్రఫీలు ఎప్పుడైనా బోర్ కొడతా ఉంటాయి మీరు హిందీ సినిమాలు చూస్తే ఈ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు మీకు ఎక్కడ బోర్ కొట్టదు అండ్ దెన్ శ్రీచరణ్ పాకాల వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు సెకండ్ హాఫ్ లాస్ట్ 30 మినిట్స్ అయితే మ్యూజిక్తో చెడుగుడు ఆడుకున్నాడు అనమాట మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే సగం గూజ్ బంప్స్ లెగుస్తాయి అండ్ దానికి అడివిశేష్ గారి లాస్ట్ చచ్చిపోయే సీన్ ఉంటుంది ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ దాదాసాహిబ్ పాల్కే అవార్డ్ నేషనల్ అవార్డ్ అండ్ స్టేట్ ఫిలింఫేర్ అవార్డ్ నంది అవార్డ్ అండ్ ఎన్ని అవార్డ్స్ ఉంటాయో అన్ని అవార్డ్స్ కూడా ఈ సినిమాకి వచ్చేస్తాయి భయ్య ఫైనల్గా ఒక మాట స్క్రీన్ పైన సందీప్ ఉన్నికృష్ణన్ చూసావా అడివిశేషన్ చూసావా సందీప్ ఉన్నికృష్ణన్ గారినే చూశాను లిటరల్గా లాస్ట్ ఆయన మెమరీస్ అన్నీ వేస్తూ ఉంటారు అనమాట ఆ మెమరీస్ వచ్చే టైంలో అయితే ఏడుపు వస్తుంది డెఫినెట్గా మీరు అలా కూర్చొని ఉండిపోతారు